हेलो एव्रीवन, वेलकम बैक टू स्पूर्टीज़ किचन। थंबनेल चूसर कदमी फस्ट टाइम विभत्सम एक्सपेक्टेशन तो कप्स मेजरमेंट अभी का फट सो सेकंड टाइम एम चाँसारी मेजरिंग अने स्पून तीसकोनी जाग्रत का चसा सारी बागने वाई। फस्ट टाइम ने मिस्टेक चसा अदो नैन वीडियो चूपस्तू चेप्तान नेनु अभी इंदोलते एम चेसानो मिस्टेक अनेदी चेप्तानु चूडंडी तप्पकुंडा ट्राई चेयंडी। सेकंड टाइम अयिते बागाने वच्चायि चूस्तुन्नारु कदा मीरु विट षेप अदनेदी करेक्ट गा वच्चायंडी। सो मरि इंकेंदुकु आलस्यं, लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा। ई प्रासेस कोसम मुंदुगा मनं एं चेयालंटे स्टव् पैन ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం కన్నా తక్కువ దాకా వాటర్ పెట్టుకొని ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అప్పటి వరకు వెయిట్ చేసుకొని దీనిపైన ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి। దీని డబుల్ బాయిలర్ ప్రాసెస్ అంటారు। ఇందులో మనకు ఆ పైన పెట్టిన గిన్నె అనేది కింద వాటర్ కి తగలకుండా ఉండాలి। ఇప్పుడు నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ దాకా బటర్ యాడ్ చేస్తున్నాను। ఈ బటర్ అనేది ఆ కింద మరుగుతున్న వాటర్ హీట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుందండి। ఇలా వన్స్ ఒకసారి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ 2 స్పూన్స్ దాకా ఫైన్ గా పౌడర్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ వేసుకోవాలి। నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు చెప్పాను కదా మెజరింగ్ అనేది స్పూన్స్ లో తీసుకున్నానని। ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం మనము। మిక్స్ చేసుకొని కొంచెం గిన్నె కదులుతూ ఉంటుందండి, జాగ్రత్తగా పట్టుకొని చేయండి। ఇలా షుగర్ పౌడర్ కూడా మెల్ట్ అయ్యాక మనం ఇక్కడ 2 స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి। ఇది మనకు ఈజీగా సూపర్ మార్కెట్ లో గాని షాప్స్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి। ఒక 2 స్పూన్స్ దాకా వేసేసుకొని దీని కూడా జాగ్రత్తగా కలిపి మిక్స్ చేసుకోవాలండి। ఇలా మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఒక 1 స్పూన్ దాకా కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి। ఇది కూడా మనకి ఈజీగానే షాప్స్ లలో దొరుకుతుంది। 1 స్పూన్ దాకా కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడే నేను లాస్ట్ టైం చేసినప్పుడు మిస్టేక్ చేశానండి। మనకి ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వస్తుంది। అదేంటి పోరింగ్ కన్సిస్టెన్సీలో వస్తే కదా చాక్లెట్ కొంచెం బా వస్తుందేమో అని నేను ఏం చేశాను, ఇక్కడ కొంచెం వాటర్ కొంచెం లైట్ గా వాటర్ తీసుకొని అది హీట్ చేసి ఇందులో వేశానండి। అది నేను చేసిన మిస్టేక్, ఈసారి అలా చేయలేదు। అది యాక్చువల్గా చాక్లెట్ మెల్ట్ చేస్తే వస్తుంది, చాక్లెట్ బార్స్ ఉంటాయి కదా వాటితో మెల్ట్ చేస్తే వస్తుంది, కోకో పౌడర్తో రాదు నేను తర్వాత తెలుసుకున్నాను। ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా కలిపేసుకొని చూడండి, మనకు ఇలా గట్టిగానే ఉంటుంది కోకో పౌడర్తో చేసినప్పటికి। ఇది దీన్ని తీసుకొని సిలికాన్ మాల్స్ అనేవి కూడా మనకు ఈజీగానే దొరుకుతాయండి, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి। వీట్లో ఇలా స్పూన్ తో వేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ వేసుకోండి, అప్పుడే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది। ఫ్లవర్ షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి। నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 చాక్లెట్స్ అదే 4 వచ్చాయండి। వీటిని ఒక 2 అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోండి। 2 అవర్స్ అయిపోయిందండి, ఇప్పుడైతే చాక్లెట్స్ రెడీ అయ్యా లేదా చూద్దాము। చూడండి ఇలా తీస్తే మనకి చాక్లెట్ అనేది బయటికి ఇలా గట్టిగా రావాలి। నేను ఫస్ట్ టైం చేసింది ఇలా రాలేదండి, కొంచెం సాగినట్టుగా వచ్చింది। టేస్ట్ వైస్ బాగుంది, సేమ్ చాక్లెట్ లానే ఉంది, కాకపోతే మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోతే ఎలా ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీలో వచ్చింది, ఇలా గట్టిగా అయితే రాలేదండి। నేను సెకండ్ టైం తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు 4 ఏ వచ్చాయి, మళ్ళీ ఎందుకు అలా లూజ్ చేసుకోవడం? ఆల్రెడీ నేను అప్పుడు తీసుకున్న దానికి నాకు ఇలాంటి మౌల్డ్ ఈ మౌల్డ్ కాకుండా ఇంకొక మౌల్డ్ ఉందండి, దానికి ఫుల్గా 2 మౌల్డ్స్ ఫుల్గా వచ్చాయి। ఇది అయిపోయేసారు మా పిల్లలు, సో ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చాయి చూడండి। సో ఇంతేనండి, ఇప్పుడైతే చాక్లెట్స్ కరెక్ట్గా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా। మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేశాక తెలుసుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ కానీ వీడియోస్ మీ వరకు ఫాస్ట్గా వచ్చేస్తాయి। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్।